పులివెందులకు కృష్ణాజలాలు తెచ్చినాను. కృష్ణాజలాలతో పులివెందుల నియోజకవర్గంలో అన్ని చెరువులు నింపేసినాను. రైతాంగాన్ని వ్యవసాయాన్ని సస్యశ్యామలం చేసినామని చెప్పి గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారితో సహా మరి డబ్బాలు కొట్టుకుంటున్న పరిస్థితి అసెంబ్లీలో బయట మరి విపరీతంగా వితండవాదం చేస్తున్న పరిస్థితి మనం చూసాం. నిజానికి పైడిపాలెం ప్రాజెక్టు గాని గండికోట నుంచి చిత్రావతికి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గాని రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే దాదాపు 90% పనులు పూర్తయిన మాట వాస్తవం. పైడిపాలెం అయితే రాజశేఖర్ రెడ్డి గారు 668 కోట్ల రూపాయలు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఖర్చు పెట్టారు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ 3 సంవత్సరాల్లో ఖర్చు పెట్టిన వ్యయం కేవలం 20 కోట్ల రూపాయలు మాత్రమే. 3 సంవత్సరాల్లో 20 కోట్ల రూపాయలు మాత్రమే పైడిపాలెం ప్రాజెక్టు మీద ఈ ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. మరి కృష్ణా జలాలు గండికోట నుంచి ఫస్ట్ టైం లెవెల్స్ పర్మిట్ చేసినాయి కాబట్టి గండికోటలో 4.5 టీఎంసీల కంటే పైన నీళ్లు ఉన్నాయి కాబట్టి పైడిపాలెంలోకి ఈ సంవత్సరం ఈ ఏడాది నీళ్లు రావడం జరిగింది. మరి పైడిపాలెంకు కృష్ణా జలాలు వచ్చిన తర్వాత మరి సింహాదిపురంలో హిమకుంట్ల ఒక 2-3 చెరువులకు నీళ్ళు వచ్చిన మాట వాస్తవం. కానీ పీబీసీ ఆయకట్ అంటే సింహాదిపురంలో మొదలై వేంపల్లె వరకు ఉంది. వేంపల్లె వరకు సింహాదిపురం, పులివెందుల మండలం, వేముల మండలం, వేంపల్లె మండలం ఇవన్నీ కవర్ అవుతాయి. అదేవిధంగా లింగాల బ్రాంచ్ కెనాల్ అంటే లింగాల మండలంతో మొదలై లింగాల మండలం, పులివెందుల మండలం, వేముల మండలం, ఈ వేముల మండలంలో రాచకుంటపల్లె వరకు మరి లింగాల బ్రాంచ్ కెనాల్ ఉంది. మరి వాస్తవ పరిస్థితి ఏంటంటే కృష్ణాజలాలు పైడిపాలెం ద్వారా పులివెందులలో ఒక 2-3 చెరువులకు నీళ్ళు వచ్చింటాయి. మహా అంటే రైతులకు ఒక తడి నీళ్ళు వచ్చింటాయి. చీని రైతులకు ఒక తడికి నీళ్ళు వచ్చింటాయి. ఒక తడికి నీళ్ళు ఇచ్చి వీళ్ళు మేము చెట్లను కాపాడేసినాం, పులివెందుల నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసినామని చెప్పి గొప్పలు చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం? కేవలం ఒక 3 చెరువులు నింపింటారు. మహా అయితే మరి పులివెందుల మండలం వరకు, పులివెందుల మండలానికి నీళ్ళు రాలే, సింహాదిపురం మండలం బార్డర్ వరకు ఒక తడికి నీళ్ళు ఇచ్చింటారు. ఇంకా పులివెందుల మండలానికి, వేముల మండలానికి, వేంపల్లె మండలానికి ఒక్క చుక్క నీళ్ళు కూడా రాలే. కృష్ణాజలాలు ఒక్క చుక్క కూడా రాలేదు. మరి వాస్తవ పరిస్థితి ఇదైతే వాస్తవాలు వక్రీకరించి వాస్తవాలు పక్కన పెట్టి అవాస్తవాలు మీరు చెప్పుకుంటా గొప్పలు చెప్పుకుంటా ఉండడం సమంజసం కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే మరి ఖచ్చితంగా పులివెందుల నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే ఉద్దేశం మీకుంటే గొప్పలు మాట్లాడడం పక్కన పెట్టండి, అవాస్తవాలు మాట్లాడడం పక్కన పెట్టండి. మరి పైడిపాలెం నుంచి పీబీసీతో పీబీసీలో నీళ్లు వేంపల్లె వరకు మరి కృష్ణాజలాలు ఇవ్వాలా, అప్పుడు నీళ్లు ఇచ్చినట్టు. అంతేవిధంగా లింగాల బ్రాంచు పూర్తి సామర్థ్యం లింగాల బ్రాంచు వేముల రాచకుంటపల్లె చెరువు వరకు ఇవ్వాలా. ఇవేవి చేయకుండా మీ లింగా పీబీసీ కాలువలో పీబీసీ కెనాల్లో 1-2 చెరువులకు నీళ్ళు ఇచ్చి ఆయకట్టంతా సస్యశ్యామలం చేసినామని చెప్పి మీరు అవాస్తవాలు గొప్పలు చెప్పుకోవడం చాలా అన్యాయం. మీ మాటలు చూసి పులివెందుల రైతాంగం చాలా బాధపడతా ఉంది. ఇటువంటి అవాస్తవాలు చెప్పకుండా నిజంగా చిత్తశుద్ధితో రైతుల కోసం మరి నీళ్లు చివరి ఆయకట్టు వరకు ఇచ్చేదానికి కృషి చేయాలని చెప్పి అన్ని చెరువులు నింపాలా అని చెప్పి గట్టిగా తెలుగుదేశం పార్టీని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.